ఖమ్మం జిల్లా వేమ్సూర్ మండలంలోని రైతులు కొత్త రెవెన్యూ చట్టానికి సంఘీభావం తెలుపుతూ మండలంలోని రైతు సోదరులు వేమ్సూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సంద్ర వెంకటవీరయ్య పాల్గొని కొత్త చట్టం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని, వీఆర్ఓలను వేరే శాఖలకు అనుసంధానం చేయటాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కొనియాడారు. అనంతరం వీఆర్ఏలు కేసీఆర్ చిత్రపటానికి పూలు చల్లారు. ఎమ్మెల్యే సంద్రను శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వేమ్సూరు మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా మండల పార్టీ కార్యదర్శి వెంకటాల గారిని కూడా ప్రత్యేకంగా కోరుతున్నాం. ఇక మిగతా నాయకులందరినీ ఎట్లాగో వేదిక మీదకి పిలిచారు. సర్పంచుల సంఘం అధ్యక్షుడు కానీ కోటిరెడ్డి గారు మీరు తల్లా నుంచి వచ్చారు. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల నుంచి హాజరైన సీనియర్ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. చాలామంది ఉన్నారు, అందరినీ కూడా వేదిక మీదకి పిలవాల్సిన నా ఎదురుగా ఉన్నారు. కాబట్టి మీరు ఇది మెయిన్ రోడ్డు మీద మనం ఎక్కువసేపు పెట్టడానికి లేదు. దయచేసి అనేది భావించొద్దని మీ అందరినీ కోరుకుంటూ, ఈరోజు తెలంగాణ విమోచన దినం. భూమి కోసం, భక్తి కోసం ఆనాడు పోరాడిన ఎందరో అమరవీరుల ఈ సమావేదిక ద్వారా జోహార్లు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో మన తెలంగాణ హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజు. చాలామంది పెద్దలు తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాడి ఆ రోజు ప్రాణాలు అర్పించి మన తెలంగాణ యొక్క హక్కుల కోసం, ముఖ్యంగా ఆ రోజు కూడా జరిగింది భూమి కోసం, మన భక్తి కోసం అనే విషయాన్ని మనందరం కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ మన ప్రధానమంత్రి వాజ్పేయి గారి జన్మదినం, వారికి కూడా మన అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు కూడా మన మోడీ గారికి, అదేవిధంగా వారు తెలంగాణ విభజన చట్టంలో ఏదైతే హామీలు ఇచ్చారో, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, గిరిజన యూనివర్సిటీ కానివ్వండి, కృతజ్ఞత చెప్పి ఒక పెద్ద సభలో పాల్గొన్న రైతు సోదరులందరికీ, ట్రాక్టర్ యజమానులకి, గ్రామ పంచాయతీ సర్పంచులకి, ఎంపీటీసీలకి, సొసైటీ అధ్యక్షులకి, సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందులో పాల్గొన్న మీ యొక్క శ్రమ వెనగలని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా రెండు చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను. సమావేశపడ్డాను.